మీకు నచ్చే మీరు మెచ్చే వీడియోస్ కోసం ఇండియన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ని నొక్కడం మాత్రం మర్చిపోకండి టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఇంటా విషాదం నెలకొంది శ్రీకాంత్ తండ్రి మేకా పరమేశ్వరరావు ఆదివారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న పరమేశ్వరరావు గత నాలుగు నెలల నుంచి స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన పార్థివ దేహానికి అంతిమ సంస్కరణలు నిర్వహించారు ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి చేరుకుంటున్నారు ఆయనకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు పరమేశ్వరరావు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి పదహారున కృష్ణా జిల్లా మేకవారిపాలెంలో జన్మించారు అనంతరం వీరి కుటుంబం కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్ళింది ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి కుమార్తె నిర్మల కుమారుడు శ్రీకాంత్ అనిల్ ఉన్నారు శ్రీకాంత్ కూడా గంగావతిలోనే జన్మించాడు దర్వాడ్లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి బీకామ్ డిగ్రీ పూర్తి చేసిన శ్రీకాంత్ తర్వాత సినిమాలపై మక్కువతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా చేశారు కిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్ క్యారెక్టర్ గా మెప్పించి నెమ్మదిగా హీరోగా మారారు సురేష్ ప్రొడక్షన్లో వచ్చిన తాజ్ మహల్ సినిమా శ్రీకాంత్ కెరీర్ని మలుపు తిప్పింది తర్వాత రాఘవేంద్రరావు పెళ్లి సందడి ఆయనను కథానాయకుడిగా మరో మెట్టుకు తీసుకెళ్లింది